వెల్కమ్ టు థర్డ్ బిఎస్సి సెమిస్టర్ సిక్స్ స్టూడెంట్స్ టు మై ఫిజిక్స్ లెక్చర్ సెవెంటీ త్రీ ఆన్ యూట్యూబ్ మై నేమ్ ఈజ్ నైమాన్ బివిఎస్ఎన్ మూర్తి లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురం లాస్ట్ క్లాస్లో మనం ఫెట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ డీటెయిల్డ్గా స్టడీ చేసాం టుడేస్ టాపిక్ ఈజ్ ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ పారామీటర్స్ ఫర్ థర్డ్ బిఎస్సి సెమిస్టర్ సిక్స్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అండర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఇది థర్డ్ బిఎస్సి వాళ్ళకి క్లాస్ నెంబర్ త్రీ సో మనం ఫిజిక్స్ సిక్స్ ఏ ఎన్లాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదువుకుంటున్నాం యూనిట్ వన్లో ఫస్ట్ చాప్టరు ఫెట్ అండ్ మాస్ ఫెట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ స్టడీ చేయాలి ఇది సర్క్యూట్ ఎన్ ఛానల్ ఫెట్ యూజ్ చేసుకుంటూ వేస్తాం ఛానల్ ఫెట్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మార్క్ గేట్ దగ్గర ఇన్వర్ట్స్ ఉంటుంది లోపలికి ఉంటుంది సో సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే మీరు గేటు డ్రైను సోర్సు వచ్చేలాగా ఛానల్ ఫెట్ తీసుకున్నాం దానికి ఒక సర్క్యూట్ ఒకటి కనెక్ట్ చేస్తున్నాం విజిఎస్ అనేది గేట్కి సోర్స్కి మధ్యలో వోల్టేజ్ మెజర్ చేయడానికి మీటరు వీడిఎస్ ఒక కి సోర్స్ సోర్స్కి మధ్యలో ఐడి అనేది మీటరు కరెంట్ మెజర్ చేయడానికి డ్రైన్ కరెంట్ అంటాం ఆర్హెచ్ వన్ ఆర్హెచ్ టూ రెండు కూడా రియోస్టాట్స్ అంటాం అంటే పొటెన్షియల్ డివైడర్స్ అని పిలుస్తాం వీటిని వోల్టేజ్ వ్యారీ చేసుకోవడానికి ఉపయోగిస్తాయి అలాగే వీజీజీ అనేది గేట్కి సోర్స్కి మధ్యలో కనెక్ట్ చేసిన బ్యాటరీ వీడి అనేది డ్రైన్కి సోర్స్కి మధ్యలో కనెక్ట్ చేసినటువంటి బ్యాటరీ మీరు సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే గేట్కి సోర్స్కి మధ్యలో రివర్స్ బయాస్ ఇవ్వాలని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో సో రివర్స్ బయాస్ కనెక్షన్ ఇచ్చాం గేట్ ఇక్కడ పి టైప్ మెటీరియల్ ఇది ఛానల్ ఫెట్ అని చేత గేట్ పీ టైప్ సో గేట్కి నెగిటివ్ ఇచ్చాం సోర్స్కి పాజిటివ్ ఇచ్చాం సో రివర్స్ బయాస్ కనెక్షన్ ఇచ్చాం సో కనెక్షన్స్ ఇలా ఇచ్చుకుని అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి ఒక గ్రాఫ్ గీయాలి అవుట్పుట్లో ఓల్టేజ్కి అవుట్పుట్లో కరెంట్కి గ్రాఫ్ గీస్తాం అవుట్పుట్ ఓల్టేజ్ అంటే వీడిఎస్ అవుట్పుట్ కరెంట్ అంటే ఐడి ఈ రెండిట్లకి గ్రాఫ్ గీయాలి దాన్ని అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అని పిలుస్తాం దాన్ని డ్రెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అని కూడా పిలుస్తాం సో వీడిఎస్కి ఐడికి గ్రాఫ్ వీజిఎస్ వాల్యూస్ రివర్స్ బై ఆస్ కాబట్టి నెగిటివ్ ఉంటాయి మైనస్ వన్ ఓల్ట్ మైనస్ టూ ఓల్ట్ మైనస్ త్రీ ఓల్ట్ ఇలా పెంచుకుంటూ వెళ్తాం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం వీజిఎస్ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంటు డిక్రీజ్ అవుతుంది అని సో ఐడి వాల్యూ తగ్గుతూ ఉంటుంది కరో షేప్ తీసుకుంటే ఈ షేప్లో వస్తుంది కరెంట్ వాల్యూ రేజ్ అయ్యి కానిస్టెంట్గా వస్తుంది ఒక పాయింట్ నుంచి రెడ్ డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేసాం అక్కడి నుంచి కరెంట్ వాల్యూ కానిస్టెంట్గా వస్తుంది ఆ ఓల్టేజ్ ఏదైతే ఉందో ఏ దగ్గర ఓల్టేజ్ దాన్ని ఆఫ్ ఓల్టేజ్ అంటాం సెకండ్ది ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ని ట్రాన్స్ఫర్ చేసి గీస్తే దాన్ని ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం ఇది వీజిఎస్కి ఐడికి గీసిన గ్రాఫ్ ఏ గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ విజిఎస్ అండ్ ఐడి సో ఒక కర్వ్ వస్తుంది రెడ్ లైన్తో రిప్రజెంట్ చేసాం ఇక్కడ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసేటప్పుడు వీడిఎస్ కానిస్టెంట్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ కానిస్టెంట్గా పెట్టాలి ఇందులో విపి అని ఐడిఎస్ఎస్ అని రాసాం ఆ టెరమ్స్ ఏమిటో తెలుసుకుందాం సో గ్రాఫ్ నుంచి వీజీఎస్ జీరో అయితే అప్పుడున్న ఐడి వాల్యూని ఐడిఎస్ఎస్తో రిప్రజెంట్ చేస్తాం శాచురేటెడ్ వాల్యూ ఆఫ్ డ్రెయిన్ కరెంట్ అని పిలుస్తాం దీన్ని ఐడీ కనుక జీరో అయితే అప్పుడున్న వీజిఎస్ని వీపీతో రిప్రజెంట్ చేస్తాం పించ్ ఆఫ్ ఓల్టేజ్ అంటాం సో ఐడిఎస్ఎస్ ఈజ్ ది డ్రైన్ కరెంట్ వెన్ ది గేట్ టు సోర్స్ ఓల్టేజ్ ఈజ్ జీరో విపి ఈజ్ నోన్ యాజ్ పించ్ ఆఫ్ ఓల్టేజ్ ఐడికి ఐడిఎస్ఎస్కి రిలేషన్ ఏమిటి అని అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడిఎస్ఎస్ ఇంటూ వన్ మైనస్ వీజీఎస్ బై విపి హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఐడిఎస్ఎస్ ఇంటూ వన్ మైనస్ వీజీఎస్ బై విజిఎస్ ఆఫ్ హోల్ స్క్వేర్ పింఛేజ్ ఆఫ్ వోల్టేజ్ కాబట్టి వీజిఎస్ ఆఫ్ అని కూడా రాసుకుంటాం దీన్ని సో నెక్స్ట్ పారామీటర్స్ ఆఫ్ ఫెట్ తెలుసుకోవాలి ఫెట్కి సంబంధించి కొన్ని టర్మ్స్ డిఫైన్ చేశారు వీటిని పారామీటర్స్ అని పిలుస్తాం ఫస్ట్ది ఏమిటి అడిగితే ఏసీ డ్రైన్ రెసిస్టెన్స్ అంటాం ఆర్డీతో రిప్రజెంట్ చేస్తాం ఆర్డీకి ఫార్ములా డెల్టా వీడిఎస్ బై డెల్టా ఐడి అట్ కాన్స్టెంట్ వీజిఎస్ సో ఇక్కడ డెఫినేషన్ ఏమిటి అని అడిగితే ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ టు చేంజ్ ఇన్ డ్రైన్ కరెంట్ అంటాం అట్ కాన్స్టెంట్ వీజిఎస్ గేట్ టు సోర్స్ ఓల్టేజ్ కానిస్టెంట్గా ఉండాలి సెకండ్ది ట్రాన్స్ కండక్టెన్స్ అంటాం జీఎఫ్ఎస్తో రిప్రజెంట్ చేస్తాం జిఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐడి బై డెల్టా వీజిఎస్ యాట్ కానిస్టెంట్ వీడిఎస్ సో ఇక్కడ డెఫినేషన్ ఏమిటి అని అడిగితే ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డ్రైన్ కరెంట్ టు చేంజ్ ఇన్ గేట్ టు సోర్స్ ఓల్టేజ్ యాట్ కానిస్టెంట్ వీడిఎస్ డ్రైన్కి సోర్స్కి మధ్య అప్లై చేసే ఓల్టేజ్ కానిస్టెంట్గా ఉండాలి కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్కి రెసిప్రోకల్ అంటే వన్ బై రాయాలి థర్డ్ ది యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటాం మ్యూతో రిప్రజెంట్ చేస్తాం మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వీడిఎస్ బై డెల్టా వీజిఎస్ ఎట్ కానిస్టెంట్ ఐడి సో ఇక్కడ డెఫినేషను ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డ్రెయిన్ టు సోర్స్ వోల్టేజ్ టు చేంజ్ ఇన్ గేట్ టు సోర్స్ వోల్టేజ్ ఎట్ కానిస్టెంట్ డ్రెయిన్ కరెంట్ అని చెప్తాం సో ఈ మూడు ఫార్ములాలు అబ్జర్వ్ చేస్తుంటే మీరు ఫస్ట్ రెండు మల్టీప్లికేషన్ చేస్తే థర్డ్ది వస్తుంది అంటే డెల్టా ఐడి క్యాన్సిల్ అవుతుంది అండ్ చేత రిలేషన్ ఏమిటి అని అడిగితే మ్యూఈజ్ ఈక్వల్ టు ఆర్డి ఇన్ జిఎఫ్ఎస్ సో ఇది ఫ్యాట్ పారామీటర్స్ మధ్యని రిలేషన్ చెప్పే ఈక్వేషన్ సో ఇదంతా కూడా డీటెయిల్డ్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ పారామీటర్స్ ఆఫ్ ఫ్యాట్ విల్ మీట్ అయినది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ థ్యాంక్ యూ ఆల్ అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి